హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు బియ్యం పిండి బిస్కెట్లు తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, గోధుమ పిండి, షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్, ఉప్పు, నెయ్యి. ఇంతకుముందు నా ఛానల్లో నేను రాగి పిండి బిస్కెట్లు, గోధుమ పిండి బిస్కెట్లు, మైదా పిండి బిస్కెట్లు కూడా చేశానండి. మీరు ఒకవేళ ఆ వీడియోలు చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు మనం బియ్యం పిండి బిస్కెట్ల తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాం కదండి, దీంట్లో ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. దీనికి మెజర్మెంట్స్ చెప్తా అండి. నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నా. 2 కప్పుల బియ్యం పిండికి 1/2 కప్పు నెయ్యి, 1/2 కప్పు షుగర్ పౌడర్, 2 స్పూన్ల గోధుమ పిండి అండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం దీంట్లో. మీరు నెయ్యి అయినా వాడచ్చు, డాల్డా అయినా, వెన్న అయినా, ఏదైనా వాడుకోవచ్చు అండి. నెయ్యి వేసుకున్నాం కదండి, దీంట్లో షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం. 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకున్నాం కదండి. దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా. చూడండి, ఇలా బీట్ చేసుకున్నాం కదండి. దీంట్లో ఇప్పుడు మనం బియ్యం పిండి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు 1 కప్పు వేసుకున్నాం కదా, దీంట్లో మనం ఇది బేకింగ్ పౌడర్, చిటికెడంత ఉప్పు వేసుకున్నాం కదండి. దీంట్లో 1/2 కప్పు బియ్యం పిండి, అలాగే 2 స్పూన్ల గోధుమ పిండి అండి, ఎక్కువ వద్దు, 2 స్పూన్లు. వీటిని మనం మంచిగా కలిపేసుకుందాం. చేయితో కలుపుకుంటే మంచిగా కలుస్తుంది. దీన్ని మంచిగా కలిపేసుకోవాలండి ఇలాగే. చూడండి, ఇలా కలుపుకోవాలి మంచిగా. చూడండి, ఇట్లా మనం పిండి ఇట్లా ముద్ద కడితే ఇలా ముద్ద వచ్చేదాకా మనం మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇది నెయ్యితోటే, మనం వేసుకున్న మెజర్మెంట్స్ ఉన్న నెయ్యితోటే కలుపుకోవాలండి. దీంట్లో పాలు, వాటర్ ఏది యాడ్ చేయొద్దు. ఇప్పుడు దీన్ని మనం 10 నిమిషాలు పక్కకు పెడదామండి. చూడండి, ఇది 10 నిమిషాలు నానింది కదా ఈ పిండి. ఆలోపు నేను 1 ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నా అండి ఇలా. ఇప్పుడు దీన్ని మనం బిస్కెట్లు తయారు చేసుకున్నాం. ఇలాంటిది 1 మూత తీసుకోవాలండి, ఏదైనా 1 మూత, ప్లాస్టిక్ కానీ, స్టీల్ కానీ, ఏదో ఒకటి ఇలాంటిది 1 కవర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంతో బిస్కెట్లు తయారు చేసుకుని, పిండి ఉంది కదండి, పిండి ముద్దను తీసుకొని ఇలా దీంట్లో పెట్టుకోవాలండి. దీంట్లో పెట్టుకొని దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి, మంచిగా అంత గట్టిగా ప్రెస్ చేయాలి. దీంట్లో ఇట్లా పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా అంతా తీసేసుకోవాలండి. ఎక్స్ట్రా పిండి తీసేసి కవర్ని మెల్లగా తీసేయాలండి, ఇట్లా పైకి లాగాలి కవర్ని. చూడండి ఇలా ఇప్పుడు వచ్చింది కదండి మంచిగా. చూడండి, బిస్కెట్ ఇలా వస్తుందండి. ఇప్పుడు ఈ బిస్కెట్ని మనం ఈ ప్లేట్లో పెట్టేసుకుందాం. మనం మిగతావన్నీ ఇలాగే చేసుకుందాం. చూడండి, మనం బిస్కెట్లన్నీ ఇలా రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని మనం బేక్ చేసుకుందాం. చూడండి, నేను 1 గిన్నె తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకున్నా అండి. ఇది నల్లగుంది ఏదో అనుకోకండి, ఉప్పు నేను వాడిన ఇంతకుముందు అందుకోసం నల్లగుంది. దీంట్లో 1 స్టాండ్ వేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇది హీట్ చేసి పెట్టుకున్నా అండి, ముందే హీట్ చేసి పెట్టుకున్నా. దీంట్లో ఇప్పుడు మనం చేసిన బిస్కెట్ల ప్లేట్లు పెట్టుకుందాం. పెట్టేసుకున్నాం కదండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం 15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. నేను ఫ్రీ హీట్ చేసుకున్నా కాబట్టి నాకు 15 నిమిషాల టైం పడుతుంది. డైరెక్ట్ ముందు ఇప్పుడు ముందే హీట్ చేయకుండా పెడితే కనీసం 25 నిమిషాలన్నా పడుతుందండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం 15 నిమిషాలు కుక్ చేసుకుందాం దీన్ని. ఇప్పుడు చూద్దామండి, 15 నిమిషాలు అయింది, మన బిస్కెట్లు ఎట్లా కుక్ అయినాయో చూద్దాం. చూడండి, బిస్కెట్లు మంచిగా కుక్ అయిపోయినాయి అండి, కొంచెం కలర్ కూడా చేంజ్ అయినాయి. చూడండి, బిస్కెట్లు మంచిగా కుక్ అయినాయి. చూడండి, ఇలా అవుతుంటే గట్టిగా అయినాయి బిస్కెట్లు. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, బియ్యం పిండి బిస్కెట్లు రెడీ అయినాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్లో ఇంతకుముందు గోధుమ పిండి బిస్కెట్లు, రాగి పిండి బిస్కెట్లు, మైదా పిండి బిస్కెట్లు కూడా చేశానండి. మీరు ఒకవేళ అవి చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.